న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బెంగాల్, ఒడిశా ప్రాంతాలలో భారీగా వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలైన తూర్పు గోదావరి, విశాఖ, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెల 11వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం విశాఖపట్నంలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ వర్షాలు ఎలా పడుతున్నాయి? ప్రస్తుతం అక్కడ ఏవైనా అలర్ట్లు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి? గుడ్ మార్నింగ్. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగాల్, ఒడిశాపై దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పేసి విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11 వరకు ఉత్తర కోస్తా తీర ప్రాంతాలలో, జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందన్నట్లు ముందస్తుగా వాతావరణ శాఖ అధికారికంగా అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం జిల్లాలోనే అక్కడక్కడ మోస్తారు వర్షాలు భారీ కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎటకు వెళ్ళొద్దంటూ హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. అలాగే విశాఖ ఏజెన్సీ ప్రాంతము, అలాగే ఇటు సిటీ ప్రాంతంలో కూడా అక్కడక్కడ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయే పరిస్థితి ఉంటది కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం స్థాయిలో అప్రమత్తమైంది. విశాఖకు సంబంధించి ఎక్కువగా మత్స్యకారులు వేటకు వెళ్లటం లాంటివి చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏవైనా సూచనలు అందించారా? ఇప్పుడు మత్స్యకారులకు అందించిన సూచనలు ఎలా ఉన్నాయి? బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఎవరైతే తీర ప్రాంతాల్లో సముద్రపు యాటకు వెళ్తున్న మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేటకు వెళ్ళొద్దని వెళ్ళొద్దంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్ళిన ఎవరైనా తిరిగి చేరిపోవాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఈ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఓకే, థ్యాంక్ యూ శ్రీను.